దేనికి సార్? ట్రాఫిక్. ఎవడే మిస్టర్ బీను ఇంత హడావిడిగా ఉన్నాడు? వీడి పేరు బొక్క వెంకట్రావు. హీరో కావాలనే అంబిషన్తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకుని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. అప్పుల బాధ భరించలేక తనకు దూర బంధువైన మినిస్టర్ మేకానా సింగరావు దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ చావక ఇప్పటికే ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మెయింటెనెన్స్. అయితే మన ఫస్ట్ టార్గెట్ బాబే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగాడు. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. వన్ మోర్. సరే రెడీ, క్లాప్ అండ్ బై 17 టేక్ 10 యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ లో ఎవడు ఉండట్రా. ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడో చెప్పలేదు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, బోల్డ్ వేరియేషన్ ఇస్తాడు. నువ్వేం చెప్పకర్లా, ఇంతని తీసి ఇట్టుకో. సార్ ఆవేశం లేదా కమిట్ అయిపోయాను. ఇంతకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతుందందుక? చిచి, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క డైలాగ్ కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే. అదే, నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను, అది చూస్తే నువ్వు ఏమైపోతావు. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏం సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసిప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇదీ పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. శాస్త్రి చూసారా, హ్యాపీ బాలబాబులా చేశాడే. అయిపోయింది అంతేనా మన హీరో.